జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కానీ మన వాళ్ళంతా వెళ్ళాలి, అవి మేము మీరు అన్ని ఇలాంటివన్నీ చేస్తున్నారు. గిరిధర్ గారు, నేను ఇదివరకు వెళ్ళినప్పుడు మేము నిజంగా భయం అనేది ఉండింది, ఒక రకంగా ఫస్ట్లో కొంత భయం ఉండింది, సాహసం అనిపించింది, ఇవన్నీ ఉండేది. తర్వాత అక్కడ ఉన్న ప్రాణశక్తిని, అక్కడ ఉన్న మీరు ఇందాక చెప్తున్నట్టుగా మన షోపియాన్లోని ఆ శివాలయం అక్కడ చూసినప్పుడు, ఆ శివలింగాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతి కావచ్చు, ఈవెన్ తీత్వాల్లోని అమ్మవారిని చూసినప్పుడు కలిగే అనుభూతి కావచ్చు, ఆ పక్కనే పాకిస్తాన్ ఆక్రమిత భూభాగము, అక్కడేమో పాకిస్తాన్ జెండాలు కనబడుతూ ఉంటాయి, ఇటువైపు ఏమో శారదామ్మవారు ఉంది, నిజమైన శారదామ్మవారి పీఠమేమో అటువైపు ఉంది, మధ్యలో కిషన్ గంగా నది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే నిజానికి ఒక తపోభూమి ఈరోజు ఇలా మారిపోయేనే అనే ఒక బాధ కలుగుతుంది ఫస్ట్ అయితే. బట్ మళ్ళీ మీ లాంటి వాళ్ళు వెళ్ళడం అంటే, ఇప్పుడు ఇందాక అన్నారు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినట్టుగాను ఇంకోటి అంతకు మించి అని నేను అనుకుంటున్నానండి. నిజానికి ఇట్లాంటి వేద పట్టణం, వేద ఘోష నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అసలు జరగలేదు. కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అక్కడ ఇంత పెద్ద ఎత్తున అసలు ఎక్కడ జరగలేదు. చిన్న చిన్న గుళ్ళల్లో కూడా మేము వెళ్ళిన చాలాసార్లు ఎవరు అక్కడ ఉన్న ఆర్మీ జవాన్లు, వాళ్లకు బేస్ క్యాంపులుగా ఈ ఆలయాలన్నీ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, బేస్ క్యాంపులుగా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదో చిన్న ఓం జై జగదీష్ హరి అని ఏదో రెండు మూడు కీర్తనలు అవి పాడేసి పూజ చేయడం జరుగుతుంది. నిజానికి ఒక శాస్త్రోక్తంగా పూజలు కూడా జరగని ఒక పరిస్థితిలో కాశ్మీర్లోని ఆలయాలు ఉన్నాయి. అక్కడ మీరు వేదఘోష చేయడము, అక్కడ మీరు ఇట్లాంటి పూజలు చేయడం, పైగా తిరుమల తిరుపతి దేవస్థానం పండితులంతా వచ్చారు, నేను నాలుగు వేదాలతో సామవేదంతో కూడా గానం చేశాను, అందరూ 21 మంది రుద్రం చెబుతుంటేనండి. పైగా ఈ వచ్చిన వాళ్ళల్లో సుమారుగా 100 మంది రుద్రం చెప్పేవాళ్ళు ఉన్నారండి. అసలు రుద్రమంత్రాలతో అక్కడ ఈశ్వరుడు నాకు తెలిసైతే ఆయన శివతాండవం చేసి ఉంటాడు సార్. ఇది కొన్నాళ్లలో చాలా మార్పు వచ్చి మొత్తం అఖండ భారతావనిగా ఏర్పడిపోతుందని నేను సంపూర్ణమైన విశ్వాసంతో, గురు కటాక్షంతో ఇదంతా అనుకోకుండా కదా. అంతే సార్, అసలు ఏది అనుకోలేదు అసలు. మేము సంకల్పబలం అండి. మేము ప్రతిరోజు కూడా ఏదో సంఘటన అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉండేది. మేము ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఇంకో చోట ఎక్కడో ఏదో జరిగిందని అలా వింటూ ఉంటాము. కరెక్ట్, అప్పుడు కరెక్ట్గా టెర్రరిస్ట్ దాడులు కూడా జరిగాయి. నేను అప్పుడు గిరిధర్ గారితో మాట్లాడాను కూడా, సరే ఎలా ఉన్నారు మీరు అది మాట్లాడాను కూడా. నిజానికి అప్పుడు ఏమైనా భయంగా అనిపించిందా సార్? అక్కడ భయం అనిపించింది, కానీ ఎవరు ఏదైనా పర్వాలేదు, మన దేశము మన ధర్మము అంటూ వచ్చారండి అందరూ. అద్భుతం, అది అమ్మవారే ఆ ప్రేరణ మరి లోపల నుంచి అనిపించిందేమో తెలియదండి. ఇది ఒక మహాసాహసమేనండి. అసలు ఇప్పుడు తలుచుకుంటే నిజంగా అలా వెళ్ళామా ఇంతమంది అని మాకే ఆశ్చర్య వేస్తోందండి. పైగా ఇంకోటి ఏంటంటే అక్కడ రెండు నదులు కలిశాయండి, సంగమ స్థలం ఉందండి, అది వితస్తా నది, తర్వాత సింధు నది అని రెండు నదులు కలిసాయి. అక్కడ మేమంతా తర్పణం చేసుకున్నామండి. అక్కడ కొన్ని లక్షల మంది కాశ్మీర్ పండిట్లు వచ్చి తర్పణాలు చేసుకుంటారటండి, పితృదేవతలు తరిస్తారట, అంత నమ్మకమైన ప్రదేశం. అలాంటిది మాకు నిజంగా గిరిధర్ గారు గుర్తించి చెప్పారు, మేమంతా కూడా తర్పణం చేసుకున్నామండి, మా పితృదేవతలు నిజంగా వెళ్ళిన వాళ్ళంతా చాలా అదృష్టవంతులండి. మొన్న ఇది మామూలుగా కాశ్మీర్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఇవన్నీ చూడలేరండి, తెలియదు పాపం వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.